हेलो फ्रेंड्स, वेलकम टू वंटिल्लु प्यूर वेज। मनम ई रोजु पालपूरीलु एला चेसुकोवालो चूद्दाम। मा चानल की सब्स्क्राइब चेयंडी। पालपूरीलु प्रिपेर चेसुकोवडम चूद्दाम। बौल लोकी गोधुम पिंडिनी तीसुकोवाली। अंदुलो ओक चिटिकेडु उप्पुनु वेसुकोवाली। उप्पु दींट्लो इला कलिपेसुकोनी इप्पुडु दींट्लो कोद्दिगा वेडि चेसुकुन्न नेय्यिनि వేసి కలుపుకోవాలి పిండి మొత్తాన్ని। నెయ్యి ఇందులో ఇలా కొద్దిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకొని దీన్ని మనం ఇప్పుడు చపాతీ పిండిలా కలుపుకోవాలి। కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి। ఇది ఎప్పుడు చిన్నప్పుడు మా అమ్మమ్మలు నాయనమ్మలు చేసి పెట్టేవారు। అప్పుడు చేసుకునేవారు ఈ స్వీట్ ని ఎక్కువగాను। పాతకాల స్వీట్ ఇది, బాగా ఆరోగ్యం కూడా। ఇగో ఇలా చపాతి పిండిలా కలిపి పెట్టుకున్న దాంట్లో మరో కొంచెం నెయ్యి వేసుకుని ఆ నెయ్యి మళ్ళీ ఈ పిండి ముందు మొత్తానికి పట్టేలాగా ఒకసారి ఇలా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న దాన్ని ఒక అరగంట నాననివ్వాలి మూత పెట్టుకొని। ఇదిగో అరగంట అయ్యాక ఇగో తీసి చూస్తే బాగా మెత్తగా అయిపోయి ఉంటుంది మొద్దంతా నాని। దీన్ని మరొకసారి మెదాయించుకోవాలి ఇలా చేతితో గట్టిగా। అప్పుడు మనకి పూరీలు బాగా గుల్లగా వస్తాయి। ఇలా మెదాయించుకున్న పిండిని మనం చిన్న చిన్న ఉండల కింద చేసి పెట్టుకోవాలి పూరీలు ఒత్తుకోవడానికి। ఇప్పుడు కొద్దిగా పొడి పిండి తీసుకుని అద్దుకుంటూ మనం పూరీలను ఒత్తేసుకుందాం। ఈ పూరీలు అనేవి కూడా సైజు మన ఇష్టం, పెద్దవైనా చేసుకోవచ్చు చిన్న చిన్నవైనా చేసుకోవచ్చు। మా వంటలు మీకు నచ్చితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి। బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మా నోటిఫికేషన్స్ వెంటనే మీకు వస్తాయి। ఇలా మనకి ఎన్ని కావాలో అన్నిటినీ చేసి పక్కన పెట్టేసుకోవాలి ముందు। ఇవి కొంచెం సేపు గాలి బారాలన్నమాట, కొంచెం ఆరాలి, వెంటనే వేచేసుకోక్కర్లేదు। ఇగోండి ఇలా చేసి పెట్టుకున్నాను వేచుకుంటా। ఇదిగోండి నెయ్యి వేసుకుని వేచుకుంటున్నాను నేను, నూనెలో కూడా వేచుకోవచ్చు। పూరీలాగా వెంటనే తీసేక్కర్లేదు, కొంచెం ఎర్రగా కాలే వరకు వేచుకోవాలి। ఇదిగో పూరీలు వేగిపోయాయి కదా, ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుని ఇవి మనం వేసుకునే పాలని ప్రిపేర్ చేసుకుందాం। ఓ చిన్న మిక్సీ జార్లోకి ఓ 10 జీడిపప్పుల్ని, అలాగే ఓ చిన్న కొబ్బరి ముక్క సన్నగా తరుక్కున్న దాన్ని, ఒక స్పూన్ గసగసాలని, ఒక పెద్ద స్పూన్ గసగసాలు వేసుకుని పాలు పోసుకుని దీన్ని మెత్తటి పేస్ట్ కింద పట్టుకోవాలి మిక్సీలో। ఇదిగో ఇలాగా ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని దాంట్లో ఒక బుల్లి గ్లాసు నీళ్లు పోసుకోవాలి। ఆ నీళ్లు కొంచెం మరిగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి। డైరెక్ట్గా పేస్ట్ వేసేస్తే మాడిపోతుంది, అందుకని కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్ వేస్తే మనం ఇలా కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది। అలాగే కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఈ పేస్ట్ మొత్తాన్ని బాగా ఉడకనివ్వాలి। మనం నీళ్లు కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఉడకనివ్వడం వల్ల అది చిక్కబడి మనకి గ్రేవీలాగా వస్తుంది। ఇదిగో ఇలా కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ మళ్ళీ తిప్పుకుంటూ ఉండాలి। ఇది పిల్లలకి చాలా బలమైన ఆహారం కూడా।
ఇప్పుడు దీంట్లో ఒక కప్పుడు పంచదారను వేసుకోవాలి. 2 కప్పులు గోధుమ పిండికి 1 కప్పుడు పంచదార. ఇలా అయితే స్వీట్ సమంగా ఉంటుంది, ఎక్కువ అయితే తినలేం. ఇప్పుడు ఇందులో యాలకుల పొడిని వేసుకోవాలి. యాలక పొడి పంచదార కలిపి మిక్సీ పెట్టి వేసుకుంటున్నాను, అందుకే ఇలా తెల్లగా ఉంది. ఇప్పుడు పంచదార యాలక పొడి అంతా కలిపి పాకంలా వచ్చేస్తుంది. ఇలా పాకంలా వచ్చిన దాంట్లో మనం మళ్ళీ 1 గ్లాసుడు పాలను పోసుకోవాలి, కొంచెం చిక్కగా ఉన్న వాటిని. ఇప్పుడు ఈ పాలు ఈ పాకం మిశ్రమం రెండూ కలిసి మరగనివ్వాలి కాసేపు. ఇదిగో బాగా తెరలి మరుగుతున్నప్పుడు దీంట్లో జాజికాయ పొడిని వేసుకోవాలి. జాజికాయ పొడి ఈ స్వీట్కి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇది ఇందులో బాగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం చిన్న పచ్చకర్పూరం ముక్కని ఇలా పొడి కింద చేసి వేసుకోవాలి. ఇది కూడా ఇందులో కలిపేసుకోవాలి. కలిపేసుకుని మనం ఇప్పుడు స్టవ్ కట్టేసి మనం చేసి పెట్టుకున్న పూరీల్ని ఇందులో డిప్ చేసుకోవాలి. అన్నింటినీ వేసేసి ఇగో ఇలాగా మనం 1 పావుగంట సేపు నాననివ్వాలి. నానాక అప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. పచ్చకర్పూరం అంటే హార్త్ కర్పూరం కాదు, స్వీట్స్లోనూ వంటల్లోనూ వాడేది. ఇదిగో ఇలా పూరీలన్నీ వేసేసుకుని వీటిని ములిగేలాగా నొక్కుకోవాలి. ఇలా నొక్కుని 1 పావుగంట పోయాక మనం సర్వ్ చేసుకుందాం. ఈ స్వీట్ ఫ్రిడ్జ్లో పెట్టుకు తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఇదిగోండి పాలపూరి నాన్నవి రెడీ అయిపోయాయి, చాలా బాగుంటాయి. మా వంట మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.